ఏదే తోళ్ళ తీరును చూడండి, ఓ అక్కల్లారా పన్నులు పెంచి జోరును కనరండి. ఏదే తోళ్ళ తీరును చూడండి, ఓ అక్కల్లారా పన్నులు పెంచి జోరును కనరండి. చట్ట సవరణలు ఎన్నో చేసి రక్షణ పేరి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దానిలో ఉన్న సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము, త్రిబుల్ బెడ్రూమ్లు కూడా ఉన్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ప్రచారానికి తెలుగుదేశం రంగులేసింది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తన ప్రచారం కోసం రంగులు మార్చే ప్రయత్నం చేస్తుంది తప్ప, ఈ చోటు రంగులు మార్చడం తప్ప లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేటాయించడం కానీ, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే దగ్గర కానీ లేదా సమస్యలు పరిష్కరించే దిశగా లేదు. మొదటి నుండి టిక్కోయిలు కాంట్రాక్టర్లకి లాభాలీలుగా మారిపోయి తప్ప ప్రజలకి సౌకర్యాలుగా మారే స్థితిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థకి ఒప్పచెప్పి రిజిస్ట్రేషన్ చేసి మేము ఇస్తామని చెప్తున్నారు. బహుశా ఎన్నికల ముందు ఇవి ఇచ్చేదానికి సిద్ధపడుతున్నారు. అన్నిటి దగ్గర పట్టణం ఇస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో లక్షలాది ఇల్లు నిర్మాణం చేసిన ఎన్నికవ్వట్లేదు అనేది మేము అడగదలుచుకున్నాం. ఒకవైపున జగనన్న ఇల్లు సంపూర్ణంగా పూర్తి చేయట్లేదు, ఆ రకంగానే టిక్కో ఇల్లు కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇక్కడ ఉన్న ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో మౌలిక సదుపాయాలకు బడ్జెట్ కేటాయించి లబ్ధిదారులకి అన్ని రకాలైన సదుపాయాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకి పట్టాలు ఇచ్చి దీనిలో నివాస గృహాలుగా ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.